ఈ నెల 20 నుండి 26 వరకు కరోనా కట్టడిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ జాతీయ స్థాయి పిలుపు మేరకు దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ఏజెన్సీ 11 మండలాల పరిధిలో ఉన్న సచివాలయాల వద్ద మరియు పంచాయతీ కేంద్రాల వద్ద నిరసనలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సిపిఎం పార్టీ నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ 4 పాయింట్స్ ఉన్న సడలింపులో భాగంగా సినిమా హాళ్లు హోటల్స్ స్కూల్స్ కు పర్మిషన్ ఇచ్చారని పేద ప్రజలకు న్యాయం జరగలేదని అన్నారు. ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గౌరవంగా వైఫల్యం చెందింది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. కరోనా భారతదేశంలో 58,000 మంది చనిపోయారు. అలాగే 30 లక్షల మంది ఈ కరోనా బారిన పడ్డారు. కనీసం పేదవాడు బతకడానికి అవకాశం లేకుండా ఉంది. పనులు లేవు చేస్తా ఉంటే కోట్ల మంది ఈరోజు పనులు లేకుండా పోయారు. పట్టణాల్లో కూడా బతుకుతా ఉంటే పట్టణాల్లో పని లేదు, బతకడానికి అవకాశం లేదు. అందుకని నెలకి 7,500 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఈరోజు 4,400 ప్రకటించబోతా ఉన్నారు. అదే కానీ ప్రకటిస్తే సినిమా హాల్లో డబ్బులు పప్పులు ఇవన్నీ కూడా స్కూల్స్తో సహా అన్నీ కూడా పెంచుతామని చెబుతున్నారు. అదే జరిగితే భారతదేశంలో మారణ హోమం జరగబోతా ఉంది. లక్షల మంది మరణిస్తారు. మనుషుల ప్రాణాలు లెక్క లేకుండా కేవలం వ్యాపారాల కోసం సినిమా వాళ్ళ కోసం హోటల్ వాళ్ళ కోసం ప్రభుత్వం లొంగిపోవడం ప్రాణాలను పణంగా పెట్టడం దేశద్రోహం తప్పించుకోవడం మాత్రం కాదు.